బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యూసఫ్ గూడాలో సంచలనం సృష్టించిన సింగోటన్ రాము హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో నిందితుల్ని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో నిందితుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కేసులో మొత్తం 5 నిందితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మర్డర్ కేసులో బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీ షీటర్ ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ జిలానీపై మర్డర్ కేసులు ఉన్నాయి. ఇటీవలే జిలానీ జైలుకు వెళ్లి వచ్చినట్లుగా సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుజాత, సింగోటం రాము హత్య కేసులో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అత్యంత కిరాతకంగా 10 కలిసి రాము అనే వ్యక్తిని అయితే మాత్రం హతమార్చినటువంటి ఘటనలో ఇప్పుడు కీలకంగా అటు మనీకి అదేవిధంగా రాముకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక పర లావాదేవీలు జరగడంతో దాన్ని తిరిగి అడిగే ప్రయత్నంలోనే ఇద్దరి మధ్య అనేక సందర్భాలలో గొడవైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎట్లయినా సరే రాముని తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తిరిగి తీసుకోవాలి అని అనేక సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ కూడా రాము డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే తను తిరిగి తీసుకున్నటువంటి డబ్బులు చెల్లించడానికి ఎక్కడ కూడా తను సహాయం చేయడం లేదు అని చెప్పేసి మనీ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు మనీకి జిలానీ అనే వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలోనే జిలానీ మీద అనేక కేసులు ఉన్నాయి, అతను జైలుకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలా అయినా రాముని హతమార్చాలి అని చెప్పేసి జిలానీ సహాయంతో మనీ ఒక తెలిసిన మహిళతో కాల్ చేయించి రాముని ఇంటికి పిలిపించి ఆ తర్వాత అప్పటికే అక్కడ ఉన్నటువంటి జిలానీ సహాయంతో మనీ జిలానీ మరికొంతమంది 5 వ్యక్తులు కలిసి అక్కడికక్కడ రాముని అయితే మాత్రం హతమార్చారు. దీని గురించి అటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి చూసినట్లయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా అయితే మాత్రం గతం నుంచి అటు మనీకి రాముకి పరిచయాలు ఉన్నాయి. జిలానీకి అదేవిధంగా మనీకి పరిచయాలు మాత్రమే ఉన్నాయి. కానీ రాము అనే వ్యక్తికి జిలానీ తెలియనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే కేవలము హతమార్చడానికి మాత్రమే జిలానీని పిలిపించి మనీ చంపారు అన్న దాని పట్ల అయితే మాత్రం పోలీసులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 5 అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అటు జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి పోలీసులు చాలా సీక్రెట్ గా ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎవరెవరైనా ఉన్నారా, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, మనీకి ఏం సంబంధము, అదేవిధంగా జిలానీ ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.